ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ శుక్రవారము. నన్ను మరణముకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించు వారెవ్వరు? మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. నాయందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియును. ఏలన మంచి చేయవలెనను కోరిక నాలో ఉన్నా దానిని నేను చెయ్యలేను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. కనుక నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే కదా దాని భావము. నాయందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి పనిచేయుచున్నట్లు నేను తెలుసుకొంటిని. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది. కాని నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సు ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడను! నన్ను మరణముకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించు వారెవ్వరు? మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. కనుక నా అంతట నేను నా మనస్సుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను. కాని నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 39వ వచనము నుండి 48వ వచనము వరకు. దొంగ ఏగడియలో వచ్చును ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునుడు. కనుక మీరును సిద్ధపడి ఉండు. ఏలయన మనుషు కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానుని చేత తన ఇంటివారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాని యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములు యోచింపని గడియలు యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులతో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నడుచుకునినట్టియు సేవకుడు
కొరడా దెబ్బలకు గురియగును. కాని తెలియక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.